మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండల బస్ స్టాండ్ ఆవరణలో ఈ రోజు జరిగిన స్పెషల్ డ్రైవ్ వాహనాల తనిఖీలో భాగంగా నారాయణ కేడ్ డిపో మేనేజర్ శ్రీరామచంద్రమూర్తి మరియు ఆర్టీఓ ఏఎంవీఐ అధికారి ప్రవీణ్ కుమార్ వాహనాల తనిఖీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డిపో మేనేజర్ మాట్లాడుతూ ఆర్టీసీ బస్ స్టాండ్కు 200 మీటర్ల దూరంలో ప్రైవేట్ రవాణా వాహనాలు ఉంచాలని పేర్కొన్నారు. లేని పక్షంలో సంబంధించిన వాహనాలపై ఆర్టీసీ రూల్ ప్రకారం చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదే సార్, ఇప్పుడు హైవే మీద అంటే ముందు అసలు రూల్ని పాటించడం నాకు మొదలు కావాలి. ఎవరైనా సరే ఆర్టీసీ కావచ్చు, వేరే ఏ ఇతర వాహనం అయినా కావచ్చు, ట్రాఫిక్ రూల్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే యాక్సిడెంట్స్ని 300 పైన తగ్గించడానికి అవకాశం ఉంది. ఫస్ట్ మనం ట్రాఫిక్ రూల్స్ని పాటించినట్లయితే అందులో భాగంగా మేము మా డ్రైవర్లకు నిరంతరం శిక్షణ ఇస్తుంటాము. మాకు జోనల్ ట్రైన్ కాలేజీ వ్యవస్థ ఉన్నది. మా బస్సులు మేము హైర్ తీసుకున్న బస్సు డ్రైవర్లకు కూడా అనునిత్యం బ్యాచ్ వారీగా మేము ట్రైనింగ్ పంపిస్తుంటాము. ఇది నిరంతరం జరిగే ప్రక్రియలు. ఎవరైతే ట్రైనింగ్ పొందుతో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేస్తుంటాం, మళ్ళీ ట్రైనింగ్ ఇస్తుంటాం. ఇది రికరింగ్గా జరుగుతుంటుంది. కాబట్టి మేము మా ఒంటుగా ప్రమాదాల నివారణ, మీరు గమనించినట్టయితే ఆర్టీసీలో ప్రమాదాల శాతం యాక్సిడెంట్ రేటు లోయెస్ట్ యాక్సిడెంట్ రేట్ ఉంటుంది. కావు అక్కడ ఆరుపదవి జరిగినప్పటికి కూడా ఇతర ప్రయాణ సాధనాలు ఆర్టీసీలో ప్రమాదాల బహు తక్కువ. ఇప్పటి వరకు పెద్ద శంకరంపేట పట్టణంలో స్పెషల్ డ్రైవ్ ద్వారా ఇప్పటి వరకు ఎన్ని వెహికల్స్ మీరు జరిమానా కానీ లేకుంటే ఇలాంటిదే కానీ ఇప్పటి వరకు ఏం చేశారు? లాస్ట్ వీక్ కూడా మేము లాస్ట్ 2 వీక్స్ క్రితం మన కోలపల్లి దగ్గర కమలాపూర్ స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. అప్పుడు సుమారు 25 వాహనాలు చెక్ చేయడము, వాటిల్లో కొన్నిటికి ఆర్టీఏ వాళ్ళు వాళ్ళ నిబంధనల ప్రకారం రెగ్యులేషన్స్ రూల్స్ ప్రకారం వాళ్ళు చేయించడం లేదు. ఇప్పుడు ఇది కేసులు రాయడము స్పెషల్ డ్రైవ్ ఉంది, టాక్స్ ప్లేట్ కింద ఉంది, అట్లా కూడా ఉంటుంది. ఆల్ ప్యాసింజర్ వెహికల్స్ని చెక్ చేయడం జరుగుతుంది. వాటిలో ఏవైతే నిబంధనలు అతిక్రమించి తిరుగుతున్నాయో వాటిని ఆర్టీఏ అఫీషియల్స్ వాళ్ళు చెక్ చేస్తారు. వారి నిబంధనల ప్రకారం వాళ్ళు చెక్ చేస్తారు. ఏవైతే నిబంధనలు అతిక్రమించి తిరుగుతున్నాయో వాటిని వాళ్ళు పెనలైజ్ చేస్తారు. సార్, ఈ స్పెషల్ డ్రైవ్ ద్వారా మీరు ఇక్కడ నుంచి వాహనదారులకు కానీ ఎలాంటి సూచన చేస్తున్నారు? మీరు ఎవరైనా వారి పరిధిలో ప్రభుత్వ నిబంధనలు అన్నీ పాటిస్తే ఎవరికి ఇబ్బందులు ఉండవు. ఇన్సూరెన్స్ అనండి, డ్రైవర్ లైసెన్స్ అనండి, వెహికల్కి సంబంధించిన ఫిట్నెస్ కానీ రిజిస్ట్రేషన్స్ కానీ అన్నీ కనుక పక్కా ఉంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎవరు ప్రయాణం చేయొచ్చు. అవి కనుక పాటించేటట్టయితే వారు తీసుకెళ్లే ప్రయాణికులు కూడా సేఫ్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కల్పించారు. రవాణా నియమ నిబంధనలు ఏ వెహికల్ అయినా అది పెద్దదైనా చిన్నదైనా కూడా సేఫ్గా అది పాటించడం అందరికీ అవసరం. గవర్నమెంట్ ఒక రూల్ పెట్టిందంటే పౌరులందరూ దాన్ని పాటించుకోవాలి అవసరం. ఆర్టీసీ కావచ్చు, ప్రైవేట్ వెహికల్ కావచ్చు. నా పేరు శ్రీరామచంద్రమూర్తి, డిపో మేనేజర్ నారాయణ కేర్. ఇల్లిసిట్ ఆపరేషన్ అరికట్టే భాగంగా ఆర్టీసీ ఆదాయం పెంచుకునేందుకు ఏవైతే అనధికార వాహనాలు ఇల్లిసిట్ ఆపరేషన్లో వాటి మీద దృష్టి కేంద్రీకరించి ముఖ్యంగా బస్ స్టాండ్ ఆవరణలో ఈ ప్రైవేట్ వాహనాల బస్ స్టాండ్కి ఎంట్రన్స్ ఎగ్జిట్లకి 200 మీటర్స్ అటు ఇటు ఆపు నిబంధన ఉంది. దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసమని మేము ఆర్టీఏ అధికారులు, పోలీస్ అధికారులు అందరం కలిసి సమిష్టిగా స్పెషల్ డ్రైవ్ను టేకప్ చేయడం జరిగింది. లాస్ట్ 1 మంత్ నుంచి ఇప్పటికి నారాయణ ఖేడ్ పరిధిలో ఒక 3 సార్లు స్పెషల్ డ్రైవ్ చేసాం. ఇది 4వసారి వేరియస్ ప్లేసెస్లో పెట్టాం. ఈరోజు శంకరంపేట బస్ స్టాండ్ కూడా ఇది కంటిన్యూ చేస్తాం. ఆర్టీఏ, పోలీసు, ఆర్టీసీ గ్రూప్ కలిసేసి ఏదైతే అనధికార ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ వెహికల్స్ నివారించడానికి ప్రజలు కూడా దీన్ని గమనించి ఏదైతే ఇన్సూరెన్స్ లైసెన్స్ లేని డ్రైవర్ ఇలాంటి వాహనాలు ప్రోత్సహించకుండా ఆర్టీసీ బస్సులను ఆదరించాలని కోరుతున్నాము. ఆర్టీసీ బస్సులు సురక్షితమైనవి, సుశిక్షితులైన డ్రైవర్లు ఉంటారు, అనునిత్యం మెయింటెనెన్స్ జరుగుతూ ఉంటుంది. వాటిలో ప్రయాణించేటట్టయితే ప్రమాదరహితంగా క్షేమంగా సౌకర్యవంతంగా గమ్యాన్ని చేరే అవకాశం ఉంటుంది.
చిన్న వాహనాలు యాక్సిడెంట్ పెద్ద వాహనంతో పోలిస్తే చిన్న వాహనాలు ప్రమాదాల శాతం ఎక్కువ ఉంటుంది సేఫ్ కాదు కాబట్టి ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తాను ఆర్టీసీని ఆదరించండి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి సురక్షితంగా ధన్యవాదాలు సార్ అడుగుతాం చెప్పు సార్ ఇప్పటి వరకు గిట్లా మీరు పైదగ్గుల స్పెషల్ డ్రైవ్ ఇట్లా చేస్తున్నామని చెప్పి వాహనదారులకు కూడా ఇంతకుముందు మీరు ఏమన్నా ప్రచారం గిట్లా ఏమన్నా చేశారా లేకపోతే అడ్వర్టైజ్మెంట్లు ఏమైనా చేశారా ఇది త్రూ అవుట్ స్టేట్ నడుస్తున్న కార్యక్రమం ఉంది అన్ని ప్రసార మాధ్యమాల ద్వారా ఇది నడుస్తూనే ఉంది సోషల్ మీడియాలో వస్తుంది తర్వాత ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ఇది ఏదైతే స్పెషల్ డ్రైవ్ చేస్తున్నామో ఇది రాష్ట్రంలోని 97 డిపోల పరిధిలో సైమల్టేనియస్గా నడుస్తుంది చెప్తున్నారు అందరికీ లాని ఎన్ఫోర్స్ చేయడంలో ప్రభుత్వ రంగ సంస్థగా మేము మా బాధ్యత హైవే పైన కూడా యాక్సిడెంట్లు అనేవి జరుగుతున్నాయి చాలా మంది దాని గురించి ఏమైనా నివారణ చర్యలు ఏమైనా చేపడుతున్నాయి అదే సార్ ఇప్పుడు హైవే మీద అంటే ముందు అసలు రూల్ని పాటించడం ముందు మొదలు కావాలి ఎవరమైనా సార్ ఆర్టీసీ కావచ్చు వేరే ఏ ఇతర వాహనమైనా కావచ్చు ట్రాఫిక్ రూల్స్